హాయ్ వ్యూవర్స్, మార్నింగ్ తెలియాల్సిన చాలామంది ఛానల్లో ఇచ్చినట్టున్నాయి వీడియో. ముంబైకి చెందినటువంటి మిహిర్ షా అని చెప్పేసి ఒకడు, ఏక్నా షిండే శివసేన పార్టీ వర్గం ఉంది కదా, అందులో రాజేష్ అని చెప్పేసి ఉన్నాడు ఒక అతను, వాళ్ళ లీడర్, అతని కొడుకు వీడు తప్పదాగి నైట్ కూడా ఎర్లీ మార్నింగ్ అట్లాడు వచ్చింది బయటికి 5:30 అప్పుడు. పాపం భార్యాభర్తలు బండి మీద వెళ్తుంటే వీడి గుద్దిన గుద్దుడికి భర్త గాయాలతో పక్కన పెడితే భార్య ఆ కారు బ్యానెట్ మీద పడింది. అలా కిలోమీటర్ వీడు లాక్కెళ్ళిపోయాడు అలాగే. ఆ తర్వాత కారు ఆపి ఆమెను తీసి పక్కన పడేసి అప్పుడు డ్రైవింగ్ వచ్చేసి నువ్వు నడుపు అని చెప్పేసి రాజరిషి అని చెప్పేసి డ్రైవర్కి ఇస్తే ఆడు ముందుకెళ్ళి మరల కారు రివర్స్లో తీసుకొచ్చి ఈ మీదకి ఎక్కిచ్చేశాడు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. పిస్ట్ ఏంటంటే పాపం బతికుంది, గుద్దేడు బ్యానెట్ మీద పడిందా, కిలోమీటర్న్నర అలాగే వెళ్ళిపోయాడు వాడు. ఈ మధ్యలో ఆపి ఆమెను అంబులెన్స్లోకి ఎక్కించినా బతికేది, హాస్పిటల్కి వెళ్ళిన పోయి వీడియో తీసుకెళ్ళినా బతికేది. పోనీ ఆడు ఆ బ్యానెట్ మీద పడింది తీసి పక్కన పెట్టారా, అలా ఓ పక్కకు పెట్టిన ఊరలు చూసి అంబులెన్స్ ఫోన్ చేసిన వాళ్ళు బతికేది, కొన ఊపిరితో ఉంది అని. అసలు మరి ఏమనాలని అర్థం కట్టదండి. అసలు నేను ఆల్రెడీ చనిపోతే రివర్స్ చేస్తే చనిపోయింది అనుకున్నాను. నేను ఆల్రెడీ చనిపోయింది, వాడు ముందుకెళ్ళి రివర్స్ వచ్చాడు, ఆల్రెడీ చనిపోయాను ఇంకా తొక్కిచ్చాడు అని అనుకున్నా మార్నింగ్. ఇప్పుడు న్యూస్ చెక్ చేస్తా మరలా, డ్రైవర్కి ఇచ్చేసి నువ్వు నడుపురాని వాడు ముందుకెళ్ళి రివర్స్ తీసుకొస్తే కొన ఊపిరితో ఉన్న మళ్ళీ ఆమె మీదకి వచ్చేసింది, అప్పుడు చనిపోయింది పాప మా అన్న. ఎంత ఘోరం అండి అసలు. అంటే వాంటెడ్గా ఒక మనిషిని చంపేశారు వీళ్ళు. ఈడేం చేశాడు, ఇంకా రాజేష్ షా అనేవాడు, సారీ మిహిర్ షా వాడు, ఈడు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి వాళ్ళ నాన్నకి జరిగింది మొత్తం చెప్పేసి ఆ తర్వాత నువ్వు సేఫ్గా ఉండాలంటే ఏది ఎక్కడ ఉండాలి ఏంటని మొత్తం చెప్పి వాళ్ళ నాన్న చెప్పాడు. ఇంకే అప్పటికి వెళ్ళిపోయాడు, అబ్సెంట్ అయిపోయాడు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళ నాన్న అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నాన్నకి ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది, డ్రైవర్కి బెయిల్ రాలా. ఎందుకు, డ్రైవర్ క్లియర్గా తొక్కిచ్చాడు వాంటెడ్గా. వాళ్ళ నాన్న కారు ఓనర్, అందుకని వాళ్ళ నాన్న అదుపులోకి తీసుకున్నారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు వాళ్ళ నాన్నకి. కానీ నేను చెప్పినట్టు డబ్బు ఉంది, అధికారం ఉంది, పరపతి ఉంది, సమాజంలో మనం ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటా పోతే నా కొడకల్లార రేపటి రోజు మీ పిల్లల చేత మీరే చేస్తారా? ఇప్పటికన్నా పిల్లల్ని, మీ పిల్లలని సమాజంలో ఉండే అందరికీ ఉపయోగపడినా పడకపోయినా నష్టం చేకూర్చకుండా పెంచండి. ఏం బతుకులరా నాయన ఇంత ఘోరంగా. ఆల్రెడీ వాడికి వచ్చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు ఎయిర్పోర్ట్లు ఎట్టి వెళ్ళకుండా వాడు ఎక్కడైనా సరే మేము పట్టుకుంటామని అంటున్నారు. బట్ నేనైతే చెప్తున్నానండి, డబ్బున్నోళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే మీకు నచ్చింది చేయండి, రా తినండి, తాగండి, రేప్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఏదైనా తేడా వస్తే మా చెప్పడం మేము చూసుకుంటాం. మళ్ళీ ఈయన కొడుకులే రేపటి రోజు మరలా రాజకీయాల్లోకి వస్తారు, మళ్ళీ వాళ్ళకే మనం ఓట్లేస్తూ ఉంటాం, మన మీద మనం ఊసుకోవాలండి. బట్ ఆ మనిషిని పాపం ఆడావుని ఎంత ఘోరంగా చంపారంటే భలే బాధేస్తుంది.